తరపున సీనియర్ హైకోర్టు సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ హరీష్ సాల్వే గారు కావచ్చు, సిద్ధార్థ్ లోత్రా కావచ్చు, ఏం వాదనలు వినిపించారు? ప్రభుత్వం వైపు నుంచి వాదనలు ఎలా ఉన్నాయి? ఫైనల్గా న్యాయమూర్తులు ఏం చెప్పారు? అంటే న్యాయమూర్తులు తుది తీర్పు మేము ఇస్తాము, ఇక దీంట్లో ఇంటర్ మాటర్స్ ఏమి ఉండవు, రిజర్వ్డ్ ఆర్డర్స్ అని చెప్పేసి మరి బోత్ సైడ్ వాదిన తర్వాత దాన్ని వాయిదా వేయడం జరిగింది. కాబట్టి మరి ఇన్ టూ త్రీ డేస్లో దీని మీద తీర్పు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ప్రధానంగా కోర్టుకు ముందు వచ్చిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి సుమారు 2021లో కేసు నమోదు చేస్తే, ఇప్పటివరకు బాబు గారి మీద సంబంధించిన ఎలాంటి ఎలిగేషన్స్లు మరి ఎవరైతే ఇతర ముద్దాయిలు నమోదు చేశారో, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఏమి లేదని చెప్పేసి ఒక అంశం అయితే, రెండో అంశము ఏదైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో అతను వర్క్ చేసినప్పుడు డిశ్చార్జ్ ఫంక్షన్ చేసినప్పుడు కంపల్సరీ ఆయన ప్రాసిక్యూట్ చేయాలన్నా ఎంక్వైరీ చేయాలన్నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నా సరే గవర్నర్ యొక్క పర్మిషన్ అవసరం అని చెప్పేసి ప్రధానంగా కూడా అంశం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం యొక్క వాదన అంటే ముగిల్ రోహిత్ గారు వాదన తీసుకొచ్చారు. ఏం చెబుతారంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి హోదాగా చేసినట్టు కాకుండా వ్యక్తిగతంగా లబ్ధి కోసం చేసినట్టుగా భావించాలి కనుక ఆయనకి శాంక్షన్ అవసరం లేదని చెప్పేసి ఆయన వాదన ఇప్పించాడు. అయితే మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చెబుతుందంటే, ముఖ్యమంత్రి హోదాలనే చేశాడు, ఆయన రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు, ముఖ్యమంత్రి హోదాలనే డిసిషన్ తీసుకున్నాడు, ముఖ్యమంత్రి హోదాలోనే మొత్తం కూడా ఏదైతే ప్రొసీడింగ్ చేశాడు, జీవోలు ఇష్యూ చేశాడు, శాంక్షన్ చేశాడు అమౌంట్, అట్లాగే దాన్ని కేబినెట్ ముందు ప్రవేశపెడతాం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి హోదాలని డిసిషన్ తీసుకున్నాడు కనుక. అయితే వాళ్ళు ఏం చెబుతారు అంటే, ఏదైతే 26/7/2018 అమెండ్మెంట్ అయింది కనుక దాని ముందు డిసిషన్ తీసుకున్నాడు కనుక 17A అప్లికబుల్ అని వాళ్ళ ఒక వర్షన్ ఇవన్నీ తీసుకున్నాడు. ప్రధానంగా బాబు గారి నుంచి చెప్పిన పిటిషన్స్ ఏం చెప్తారు అంటే, అడ్వకేట్స్ సీనియర్ కౌన్సిల్స్ ఏం చెప్తారు అంటే, ఈ కేసు నమోదు చేసింది, ఈ కేసు అంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్పష్టంగా 17A అనేది ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయిన కాన్స్ అప్లికబుల్ అయింది కనుక, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు బిగిన్ అవుతుందండి, ఎవరైతే ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చారో అది 7/12/2021, తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగిన తర్వాత కేసు నమోదు అయిన కాడి నుంచి అరెస్టులు, తర్వాత ముద్రముద్రించిన బాబు గారు అరెస్ట్ చేసిన దాకా 2023 దాకా జరిగిన అంశాలు ఇవన్నీ కూడా జరిగినాయి కనుక, 2021 నుంచి ఇవన్నీ కూడా జరిగినాయి కనుక, 26/7/2018 జరిగినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత వచ్చిన దానికన్నా ముందే ఉంది కనుక, కాబట్టి మాకు 17A అప్లికబుల్ అవుతుందని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. అన్నిటికన్నా కూడా ఒక సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సీనియర్ కౌన్సిల్ చెప్పిన విషయం ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏదైతే డిజిటల్ కంపెనీ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, ఈ మూడు కలిసి అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే వర్క్ చేయదలుచుకున్నావో, ఏదైతే దీనికి సంబంధించి 3000 చిలుకు అమౌంట్ ఇన్వెస్ట్ చేసి 10% వాటాగా గవర్నమెంట్కి 55 కోట్లు, తర్వాత 241 కోట్లు ఇన్వెస్ట్ చేశారని చెప్పి ఏదైతే చెప్పారో, దానికి సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్వేర్ కానీ, స్కిల్ సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కంప్యూటర్స్ కానీ అన్ని సెంటర్లో ప్రొవైడ్ చేసినట్టుగా కూడా ప్రూఫ్లు ఉన్నాయి. దాంట్లో 213,000 మంది దాంట్లో ట్రైనింగ్ పొందినట్టుగా, 115,000 మంది ఉద్యోగాలు పొందినట్టుగా, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సర్టిఫికెట్స్ ఇచ్చినట్టుగా, ఆ సర్టిఫికెట్ ఇచ్చేసి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నట్టుగా, తర్వాత ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ ఎప్పుడైతే అయిందో ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించినట్టు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా మన ముఖ్యమంత్రిగా మనం గమనించాల్సింది అంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ సంబంధిత ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి సెంటర్స్ ఏ ఉండయో వాళ్ళందరూ ఇదే కార్పొరేషన్కి మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాండ్ ఓవర్ చేస్తే దాని మీద సంతకాలు పెట్టున్నారు, మరి దేనిది ఇదంతా కూడా అని చెప్పేసి అది కూడా కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. ఓకే సార్, మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇదే కేసుకు సంబంధించి